విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం సత్ప్రవర్తన అలవర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని ప్రముఖ విద్యావేత్త జగంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఓమి రఘురామ్ అన్నారు. జగంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రేరేపించాలని, జ్ఞానాన్ని నిరంతరం సంపాదించాలనే ప్యాషన్ కలిగి ఉండాలన్నారు. అంతేకాక జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే ఆకలి, తపన, కోరిక ఉండాలని, సంస్కారం లేని చదువు నిరర్ధకమని అన్నారు. ఏ మనిషి అయినా సత్ప్రవర్తనతోనే ఉన్నత శిఖరాలు చేరుకోగలుగుతారని, టీనేజ్ పిల్లలు ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేయాలే కానీ వయసుకు మించిన పనులు చేస్తే జీవితం పతనమైపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థిగా ఉన్న ఈ వయసులో జీవితంలో స్థిరపడడానికి అవసరమైన చదువు నేర్చుకుని నైపుణ్యాలు సాధించాలని, తల్లిదండ్రులు పంచే ప్రేమను మించిన ప్రేమ ఉండదని అన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఈ చంద్రనాయుడు, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం బాగున్నప్పుడు నన్ను అందరూ గౌరవిస్తారు, ఇటువంటి ఆకలి ఏదైతే ఉందో, హంగర్ ఏదైతే ఉందో, అప్పుడు మనం లైఫ్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్తాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఆర్గనైజ్ చేసుకునేటువంటి ఒక స్కిల్స్ మనలో డెవలప్ అవుతాయి. ఒక ప్రోగ్రామ్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏంటి, ఎన్ని గంటలకు మొదలు పెట్టాలి, ఏం కావాలి, ఏ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, లైఫ్లో ప్రతిదానికి ఒక ప్లానింగ్ అవసరం, ఆ ప్లానింగ్ ఎలా చేయాలి, తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలామందిని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలి, లైఫ్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం ఎలా, దాన్ని ఏది ఉంచాలి, ఏది తీయాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వడానికి, అంటే లైఫ్ స్కిల్స్ అని ఎలా చెప్తున్నామో ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వడానికి, ప్రోగ్రామ్ చేసుకోవడానికి అన్నింటికి ఉపయోగపడేటువంటి అంశం. ఇక్కడ ఎవరు ఎవరికి కూడా కొత్త కాదు, ఎందుకంటే కాలేజ్ ఓపెన్ అయ్యి చాలా రోజులైంది, అందరూ అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ కూడా మినిమం కర్టసీ అంటాం, అంటే కొన్ని ఫాలో అవుతూ ఉండాలి, కొన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతూ ఉండాలి, కొన్ని జరగాల్సినటువంటి వేడుకలు జరుగుతూ ఉండాలి. అది ఎంతవరకు ఉండాలంటే ఆ పరిమితి దాటి కనుక ఏదైనా చేస్తే అది ఆనందమైనా దుఃఖమైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అది పరిమితి కనుక దాటితే మరి రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు పెట్టుకోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించక్కర్లేదు అనేటువంటి తెలుసుకోవడమే నాలెడ్జ్ అంటారు, జ్ఞానం. మరి స్టూడెంట్ లైఫ్లో అది మనం నేర్చుకోవాలి, ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఆఫ్ నాలెడ్జ్, గేమ్ నాలెడ్జ్ ఎంజాయ్ చేయండి. స్టూడెంట్ లైఫ్ చాలా కీలకమైన లైఫ్, ఇది మళ్ళీ తిరిగి రాదు. చాలామంది అనుకుంటాం అన్నమాట పర్వాలేదులే తర్వాత వస్తుందేమో అనుకుంటే అసలు ఇంట్రెస్ట్ రాదు. ఎంజాయ్మెంట్ అంటే మంచి చెడు విశ్లేషణ చేసుకొని కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉండాలో అలా ఉంటూ నేర్చుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి నేర్చుకుంటూ. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ప్రేమ వ్యవహారాలు ప్రజెంట్ చాలా ఎక్కువైపోయినాయి, టీచర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మీ లెక్చరర్స్ చెప్పడానికి భయపడతారేమో, నాకు భయం, ఎందుకనంటే ఇవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఒకటి, ఒక సెంటెన్స్ మీరు నోట్ చేసుకోండి, ప్రేమలో గెలిచిన వాడు జీవితంలో ఓడిపోతారు, ప్రేమలో ఓడిన వాడు జీవితంలో గెలుస్తారు. ఇది మీరు రాసి పెట్టుకోండి, మనం జీవితాన్ని గెలుద్దామా ప్రేమను గెలుద్దామా. జీవితం చాలా ఇంపార్టెంట్, జీవితంలో అందరూ ఉంటారు, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, సమాజం ఉంటుంది. ప్రేమలో నీ మొహం నువ్వు, తన మొహం నువ్వు, ఇద్దరు చూసుకోవడం తప్పించి ఇంకెవరు మిగలరు. చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు, సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెండ్షిప్ అనేది రియల్ ఫ్రెండ్షిప్ అయి ఉండాలి. రియల్ ఫ్రెండ్షిప్ అంటే మన ఎదుటి వ్యక్తి బాగుండడం కోసం, ఎదుటి వ్యక్తి జీవితం బాగుండడం కోసం మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్పించి జీవితాలు పాడు చేసుకునే దిశగా మాత్రం మనం ప్రయత్నం చేయలేదు.